2012 జనవరి 13న కాంకోర్డియా అనే షిప్ ఇటలీ నుండి బయలుదేరింది. రసెల్ రబెల్లో అనే అతను తన షిప్ లోని తన క్యాబిన్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఆ రోజు ఫీవర్ గా ఉంది. ఎప్పుడైతే ఆ షిప్ క్రాష్ అయ్యి మునిగిపోతుందో ఆ టైంలో అతను నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా లేచి చూసేసరికి షిప్ మొత్తం వాటర్తో నిండిపోయింది. షిప్ కొంచెం కొంచెం మునిగిపోతుంది. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ లైఫ్ జాకెట్స్ ఇచ్చి చిన్న చిన్న బోట్ల ద్వారా 4,109 మందిని ఎవాక్యుయేట్ చేశారు. రసెల్ అతను వేసుకోవాల్సిన లైఫ్ జాకెట్ ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయాడు. 3 ఇయర్స్ తర్వాత అతని బాడీ రికవర్ చేశారు. ఇది నిజంగా చాలా సాడ్ స్టోరీ. ఏమైనా సరే హ్యాట్స్ ఆఫ్ టు రసెల్ రబెల్లో.